అవుటర్ రింగ్ రోడ్ కు అవతల కొత్తగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ పనుల్లో మరో కీలక అడుగు పడింది. జాతీయ రహదారుల సంస్థ అలైన్మెంట్ కి ఆమోదం తెలపడంతో భూముల సర్వే మొదలు కావడం సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర రూపురేఖలను మార్చేసే ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కు ముందడుగు పడ్డంతో సిటీ శివార్లలో చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన పనులు సైతం ప్రారంభమయ్యాయి. 16,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరానికి సమీపంలోని జిల్లాలు ముఖ్య పట్టణాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కానుంది. 340 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రహదారి అలైన్మెంట్ కి ఆమోదం తెలపడంతో పనులు వేగం పుంజుకున్నాయి. తొలిదశలో హైదరాబాద్ సిటీకి నార్త్ వైపు 158 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. అందుకు సంబంధించిన కీలక ముందడుగు పడింది. ఉత్తర భాగంలో రింగ్ రోడ్ కి సంబంధించి మెదక్ సిద్దిపేట జిల్లాలో అధికారులు భూముల సర్వే చేపట్టారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, తూఫ్రాన్, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, వర్గల్ మండలాల పరిధిలో అధికారులు సర్వే చేస్తున్నారు. రహదారి హద్దులను గుర్తిస్తున్నారు. ఎన్హెచ్ఏఐ ఈ సర్వేను ప్రారంభించినట్టు తెలుస్తోంది. తొలిదశ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి 4,600 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు అధికారులు. ప్రాజెక్టుకి అవసరమయ్యే భూములను సేకరించేందుకు ఇప్పటికే ఎన్హెచ్ఏఐ సంస్థ సంబంధిత ఆర్జీవోలను ప్రత్యేక అధికారిగా నియమించింది. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, ఆందోల్ ఆర్జీవోలు, మెదక్ లో నర్సాపూర్, తూఫ్రాన్, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, యాదాద్రి జిల్లాలో భువనగిరి, చౌటుపల్ ఆర్జీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించింది. సర్వే అనంతరం ప్రత్యేక అధికారుల ద్వారా నోటిఫికేషన్ జారీ చేయనుంది. భూ నిర్వాసితులకు నోటీసులు, పరిహారం తర్వాత భూముల సేకరణ ప్రక్రియ మొదలు కానుంది. నెల రోజుల్లో సర్వే పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంటే మార్చి నాటికి రీజనల్ రింగ్ రోడ్ కోసం భూముల గుర్తింపు పూర్తవుతుందని భావిస్తున్నారు అధికారులు. అయితే భూముల సర్వే చేస్తున్న గ్రామాల ప్రజల్లో అయోమయం నెలకొంది. అత్యాధునిక పరికరాలు, డ్రోన్లు, జీపీఎస్ సర్వేతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకు సర్వే చేస్తున్నారో తెలియక తికమిక పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ప్రకారం కొన్ని చోట్ల తండాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో స్థానికుల్లో తెలియని ఆందోళన కనిపిస్తోంది.